కర్నూలులో నకిలీ మద్యం తయారీ ముఠా గుట్టు రట్టయింది. వికసెక్షన్ కాలనీలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కృష్ణమూర్తి అనే వ్యక్తి భాస్కర్, అరుణ్ అనే ఇద్దరు స్నేహితులతో కలిసి నకిలీ మద్యం తయారు చేస్తున్నాడు. వికసెక్షన్లో జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వీరితో నకిలీ దందా చేస్తున్నాడు. వీరికి రోజుకు 500 రూపాయలు కూలీ ఇచ్చి మార్కెట్లో దొరికే ప్రముఖ బ్రాండ్లు నకిలీ మద్యం తయారీ చేస్తున్నాడు. నీళ్లు, స్పిరిట్ మిశ్రమానికి కార్మెల్ అనే రసాయనం కలిపి మద్యం తయారు చేస్తున్నాడు. మద్యం దుకాణాల నుంచి ఖాళీ సీసాలు సేకరించి వాటిలో నింపి అసలు మద్యం సీసాలకు ఏమాత్రం తీసిపోకుండా మూత బిగించి సీల్ మార్కెట్లో విక్రయిస్తున్నాడు. నకిలీ దందాపై సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందులో ప్రధాన నిందితుడుగా ఉన్న కృష్ణమూర్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటిని కాకినాడకు సంబంధించిన కృష్ణమూర్తి అనే వ్యక్తి వాడుకు తీసుకుని 20 రోజుల క్రితము స్పూరియస్ లిక్కర్ తయారు చేసి ఒక యూనిట్ పెట్టుకున్నాడు ఇంట్లో. దానికి ఒక ఇద్దరు ఎంప్లాయీస్ కూడా పెట్టుకున్నాడు. బయట లిక్కర్ బాటిల్స్, కాస్ట్లీ లిక్కర్ బాటిల్స్ సేకరించి వాటిల్లో రెక్టిఫైడ్ స్పిరిట్, తర్వాత అందులో ఎసెన్స్ కలిపి, యాక్చువల్గా ఇది స్పూరియస్ లిక్కర్ అనేది అంటే హ్యూమన్ హెల్త్కి చాలా డేంజరస్, తక్కువ కాస్ట్తో కాస్ట్లీ బాటిల్స్తో నింపి ప్రజలను మోసం చేస్తూ ఇక్కడ యూనిట్ నడుపుతున్నాడు. ఇప్పుడు సుమారుగా మనకు ఫిల్ చేసిన బాటిల్స్ 50 దాకా ఉన్నాయి. ఒక 4 కేసులు మినరల్ వాటర్ ఉంది. అదేవిధంగా ఇంకా ఫిల్ చేయాల్సిన బాటిల్స్ ఇంకో 100 దాకా ఉన్నాయి. వీటన్నిటితో ఇక్కడ వ్యాపారం చేస్తున్నట్టు స్పష్టంగా మనకు తెలుస్తుంది. ప్రతి బాటిల్కి ఒక కాస్ట్ ఉంటుంది, ఒరిజినల్ కాస్ట్.